ఉపనిషత్తులు. వేదం మొత్తం నాలుగు భాగాలుగా ఉంటుంది. ఈ విషయం మనం గతంలో చెప్పుకున్నాం. అది ఏమిటి అంటే సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. ఇందులో సంహిత అంటే ఇదంతా కూడా మంత్రభాగం. ఇందులో దేవతలకు సంబంధించినటువంటి మంత్రాలు, స్తుతులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ సంహితకి వ్యాఖ్యానమే బ్రాహ్మణం. అంటే యజ్ఞయాగాది క్రతువులు ఎలా చేయాలి, ఎప్పుడు ఏ మంత్రాలు చదవాలి, ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనే విషయం అంతా కూడా ఈ బ్రాహ్మణాల్లో చెప్పబడింది. అంటే సంహితకి వ్యాఖ్యానమే బ్రాహ్మణము అనే విషయం మనకు తెలుస్తోంది. ఇక ఈ బ్రాహ్మణంలో పరిశిష్ట భాగమే అరణ్యకం. అంటే ఇక్కడ బ్రాహ్మణంలో చెప్పినటువంటి మంత్రాలన్నీ కూడా మనం ఇంట్లో కూర్చొని చదవకూడదు. కొన్ని రకాలైనటువంటి మంత్రాలు గర్భిణీ స్త్రీలు గాని, అసలు స్త్రీలు గాని, పిల్లలు గాని, అనారోగ్యంతో ఉన్నవాళ్లు కాని వినకూడదు. కాబట్టి ఇవి జనసంచారం లేనటువంటి చోట మాత్రమే చదవాలి అని ఒక నియమం ఉంది. ఈ కారణం చేత దానికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాలని నిర్జనమైనటువంటి ప్రదేశంలో అంటే అరణ్యాల్లో కూర్చుని చదువుతూ ఉండేవాళ్ళు. అలా చదివినటువంటి ఆ మంత్రాలకే అరణ్యకాలు అని పేరు వచ్చింది. అయితే ఈ అరణ్యకాలు కేవలము అరణ్యంలోనే కాకుండా ఊరిలో కూడా పెద్దగా ఎవరూ జనం తిరగనటువంటి ప్రదేశంలో కూర్చుని చదవవచ్చును అనేటటువంటి ఒక సూత్రం కూడా ఆ రోజుల్లో చెప్పబడింది. ఇక ఈ అరణ్యకాలలో మళ్లీ పరిశిష్ట భాగం. అంటే అరణ్యకాలలో కూడా పరిశిష్ట భాగం, దాన్నే ఉపనిషత్తు అని అన్నారు. ఇప్పుడు అసలు ఈ సంహిత అనేదేమో పూర్తిగా మంత్రభాగం, దేవతలను గురించినటువంటి మంత్రాలు లేదా స్తోత్రాలు, సూక్తాలు ఇవి మాత్రమే ఉంటాయి ఈ సంహితలో. బ్రాహ్మణం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ మంత్రాలకి వ్యాఖ్యానం చేస్తూ యజ్ఞయాగాది కర్మలు ఎలా చెయ్యాలి, దాని యొక్క విధి విధానాలు ఏమిటి అనే విషయాన్నంతా కూడా వివరించడం జరిగింది ఈ బ్రాహ్మణంలో. అంటే సంహిత, బ్రాహ్మణము ఈ రెండు కూడా పూర్తిగా కర్మ కోసం పనికొచ్చేవి. అంటే యజ్ఞయాగాదులు చేయటం కోసం పనికొచ్చేవి ఈ సంహిత, బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణంలో కొన్ని మంత్రాలు మళ్లీ అరణ్యకంలో ఉన్నాయి. బ్రాహ్మణానికి పరిశిష్ట భాగమే అరణ్యకము అని చెబుతూ ఉన్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఏమవుతూ ఉన్నది, దీంట్లోనేమో బ్రాహ్మణంలోకి వచ్చేటప్పటికీ కేవలము కర్మభాగం మాత్రమే కనిపిస్తూ ఉన్నది. ఇక అరణ్యకాల తర్వాత ఉన్నటువంటివి అరణ్యకాలలో పరిశిష్ట భాగం ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో కేవలము బ్రహ్మ విద్య, జ్ఞాన విద్య ఇది మాత్రమే ఉంది ఉపనిషత్తులో. మరి అరణ్యకమేమిటి, అటు కర్మభాగానికి ఇటు జ్ఞానభాగానికి రెండింటికి కూడా వారధిలాగా ఉన్నది ఈ అరణ్యకం. ఈ అరణ్యకంలో పరిశిష్ట భాగమే ఉపనిషత్తు. ఉపనిషత్తు అంటే ఇది పూర్తిగా బ్రహ్మ విద్య, ఇది పూర్తిగా జ్ఞానం, పరబ్రహ్మ స్వరూపాన్ని గురించినటువంటి విషయాలు చెప్పుకునే విద్య ఇది. అందుకే దీన్ని బ్రహ్మ విద్య అని అంటారు. ఎక్కడో
నిర్జనమైనటువంటి ప్రదేశంలో ఒక పెద్ద మహా అరణ్యంలో నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక మహర్షి బ్రహ్మ విద్యలో అసమానమైనటువంటి ఆ గురువుగారు అక్కడ ఒక చిన్న పర్ణశాల లాంటిది నిర్మించుకుని అందులో ఉంటూ ఉంటాడు. ఇక్కడ ఒక విషయం చూడండి, పర్ణశాల కాదు వాడు నిర్మించుకునేది, పర్ణశాల లాంటిది అని చెప్పుకున్నాం మనం. పర్ణశాల లాంటిది అంటే ఈయన నివాసం ఉండటానికి చుట్టూ నాలుగు కర్రలు పాతి దానిపైన రెండు కొబ్బరాకులు లేదా రెండు తాటాకులు వేసుకుంటారు, అంతవరకే. అదే వాళ్ళు నివాసం ఉండేటటువంటి గృహం. ఎందుకని ఇలాగా అంటే ఆచ్ఛాదన లేనటువంటి చోట ఉండకూడదు అనేటటువంటిది ఒక నియమం. అందుకని ఈ పైన రెండు కొబ్బరాకులు తాటాకులో వేసుకోవటం అనేది జరుగుతుంది. మరి వీళ్ళు వీళ్ళ యొక్క సమయాన్నంతా కూడా ఎక్కడ వెళ్ళబుచ్చుతారు, ఏ చెట్టు కింద కూర్చుని వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉంటారు అంతే. అంటే ఈ మహర్షులు వాళ్ళు జ్ఞానంలో పడిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇల్లు గాని వాకిలు గాని ఏమీ అవసరం లేదు, అటువంటి మహానుభావులు వాళ్ళు. వీళ్ళు బ్రహ్మ విద్యలో నిష్ఠాగరిష్ఠులు. ఇప్పుడు ఇటువంటి ఈ బ్రహ్మ విద్యలో నిష్ణాతుడైనటువంటి గురువు దగ్గర కూర్చొని అత్యంతమైనటువంటి శ్రద్ధతో ఆయనకి సేవలు చేస్తూ ఆయన చెప్పే విషయాలన్నీ తెలుసుకుంటూ జ్ఞాన సముపార్జన చేయటము, దీన్నే ఉపనిషత్తు అని అంటారు. ఉప అంటే సమీపమునందు, నీ అంటే అంతకన్నా కొంచెం తక్కువగా, షద్ అంటే కూర్చోవటము. అంటే గురువుగారి దగ్గర ఆయనకి అత్యంతమైనటువంటి సమీపంలో, ఆయన ఒళ్ళ కూర్చోమని కాదు, గురువుగారికి అత్యంత సమీపంలో ఆయన కూర్చున్నటువంటి ఆసనానికి ఇంకా దిగువగా, ఆయన కూర్చున్నటువంటి ఆసనంతో సమానమైనటువంటి ఆసనం మీద ఎప్పుడూ కూడా మనం కూర్చోకూడదు. ఆ ఆసనానికి దిగువగా అత్యంతమైనటువంటి శ్రద్ధతో కూర్చుని ఆయన చెప్పే విషయాన్ని వింటూ ఉంటాడు. ఆయన ఏం చెబితే అది వింటూ ఉంటాడు. అలా వినటాన్నే ఉపనిషత్తు అని అంటారు. ఇలా గురువుగారి దగ్గర ఆయనకన్నా తక్కువ స్థాయిలో కూర్చుని ఆయన చెప్పే విషయాలన్నీ విని బ్రహ్మజ్ఞాన సముపార్జన చేయటము, ఇదే మోక్ష సాధకుడైనటువంటి వాడి యొక్క లక్ష్యం. ఈ ఉపనిషత్తు అనేది పూర్తిగా జ్ఞానకాండ. అయితే కొన్ని ఉపనిషత్తుల్లోకి వచ్చేటప్పటికీ వివిధ రకాలైనటువంటి మంత్రాలు, దేవతల యొక్క ఉపాసన విధానాలు ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి మంత్రాలనే చూడండి. ఈ మంత్రాలు అనేక రకాలుగా ఉంటాయి అని మనం గతంలో చెప్పుకున్నాం. ఇందులో మహామంత్రాలు అని ఉంటాయి. ఈ మహామంత్రాలన్నీ కూడా మోక్ష సాధకాలు. మోక్ష సాధకమైనటువంటి ఈ మంత్రాలన్నీ కూడా ఉపనిషత్తులో చెప్పబడ్డాయి. సామాన్యంగా అన్ని మంత్రాలు కూడా ఉపనిషత్తుల్లోనే చెప్పబడ్డాయి. అలా మోక్ష సాధకం కానటువంటి మంత్రాలున్నాయి, కామ్య మంత్రాలు, వాటిని పురాణాల్లో చెప్పారు. సరే, ఇక పూర్వకాలంలో గనక మనం చూసినట్లయితే ఈ వేదమంతా కూడా ఒకటిగానే ఉండేది. అయితే మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం ఈ విషయాన్ని, అయినప్పటికీ మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. చూడండి, ఈ వేదము అనేది ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టి జరిగిన తర్వాత వచ్చిందా, అంతకు ముందు నుంచి ఉన్నదా అనే విషయం నిన్న కూడా నన్ను ఎవరో అడిగారు ఇక్కడ. స్వామి, ఈ వేదం ఎప్పుడొచ్చింది, సృష్టి జరిగిన తర్వాత వచ్చిందా, సృష్టి జరగకముందే వేదం ఉన్నదా? ఇక్కడ గతంలో చెప్పుకున్నాం ఈ విషయాన్ని మళ్లీ కూడా చెప్తూ ఉన్నాను. చూడండి, సృష్టి ప్రారంభం కాకముందు నుంచి కూడా వేదం ఉన్నది
ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. సృష్టి జరగటానికి ముందు నుంచి కూడా వేదం ఉంది. ఈ వేదాన్ని ఎవరూ రాయలేదు. ఇది సాక్షాత్తు ఆ బ్రహ్మ ముఖం నుంచే వచ్చింది అని చెప్పుకున్నాం మనం. ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు, స్వార్థపరులైనటువంటి కొంతమంది కూర్చుని ఈ వేదాలు రాశారు అని. అలా రాయలేదు. సంహిత భాగాన్ని చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఈ సంహిత భాగంలో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా ఋషులు సమాధి స్థితిలో కూర్చుని, ఆ నిర్వికల్పమైనటువంటి సమాధి స్థితిలో కూర్చుని వాళ్ళు వీటన్నింటినీ కూడా దర్శించారు అనే విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. ఋషులు దర్శించి మనకి చెప్పినటువంటి మంత్రాలు అవి, అంతేగాని ఎవరూ రాసినటువంటివి కాదు. అవి అప్పటికప్పుడు కొత్తగా వచ్చినటువంటివి అంతకన్నా కాదు. గతంలో ఉన్నటువంటి మంత్రాలని ఆ ఋషులు దర్శించడం జరిగింది. ఈ మంత్రాల్లో ఎక్కువ మంత్రాలు దర్శించినటువంటి వాడు వశిష్ఠ మహర్షి అని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. కాబట్టి సృష్టి ప్రారంభం కావటానికి ముందే ఈ వేదం ఉంది. సరే, పూర్వకాలంలో ఈ వేదం అంతా ఒకటిగానే ఉండేది. అలా ఒకటిగానే ఉన్నటువంటి వేదాన్ని మనకి ద్వాపరయుగం దాకా అలా ఉన్నటువంటి ఆ వేదాన్ని చదువుకోవడం, దాన్ని అర్థం చేసుకోవడం ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు. ద్వాపరయుగం వచ్చేటప్పటికీ ఈ ప్రజల యొక్క శక్తి అనేది సన్నగిలిపోయింది, ఇది బాగా తగ్గిపోయింది. అలా తగ్గిపోవడంతో ఈ వేదాన్ని చదివి అర్థం చేసుకునేటటువంటి శక్తి వాళ్ళకి లేకపోయింది. దాంతో వేదము అంటే నిరాదరణ అనేది పెరగటం మొదలెట్టింది. ఈ విషయాన్ని చూశాడు బ్రహ్మదేవుడు. ఏం చేయాలి అని ఆలోచించాడు. అప్పుడు ఒక మానసపుత్రుణ్ణి సృష్టి చేశాడు. అతడి పేరే అపాంతరతముడు అని గతంలో మనం చెప్పుకున్నాం. ఈ అపాంతరతముడు భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి వేదాలు మళ్లీ బాగా ప్రచారం చేయాలి, ఇది బ్రహ్మగారు ఆయనకి చెప్పినటువంటి విషయం. అపాంతరతముడిని సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడు చెప్పాడు, నాయనా భూలోకంలోకి వెళ్లి వేదాలన్నీ కూడా చాలా మంచిగా ప్రచారం చేసి రావాల్సింది అన్నాడు. వచ్చాడు, పరిస్థితి అంతా చూశాడు. ఇలా ఉన్నట్లయితే ఈ వేదాన్ని ఎవరూ చదివి అర్థం చేసుకోలేరు అనే ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఇప్పుడు ఈ వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించేశాడు. ఏమిటిది, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదము అని నాలుగు భాగాలుగా ఈ వేదాన్ని విభజించడం జరిగింది. అలా విభజించిన తర్వాత ఇప్పుడు ఇక తన శిష్యులందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వేదాన్ని అప్పగించాడు. ఈ వేదాన్ని మీరు ప్రచారం చేయండి అన్నాడు. ఆ శిష్యులు ఈ లోకంలో నాలుగు వైపులా తిరుగుతూ ఆ వేదాన్ని ప్రచారం చేశారు. ఈ రకంగా ఈ వేదం మొత్తం నాలుగు వేదాలుగా, ఒకటే వేదం నాలుగు వేదాలుగా ఇప్పుడు బహుళ ప్రచారం పొందింది. ఇలా వేదాన్ని ఎవరైతే విభజన చేశాడో అతన్నే వ్యాసుడు, వేదవ్యాసుడు అన్నారు. మొట్టమొదటి వేదవ్యాసుడు ఎవరు అంటే అపాంతరతముడు. ఆ తర్వాత ఈ అపాంతరతముడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, తండ్రి నేను ఈ రకంగా చేశాను, వేదాలన్నీ బాగా ప్రచారం అవుతున్నాయి అని చెప్పాడు. బ్రహ్మదేవుడు ఆ మాటలు విని సంతోషించినటువంటి వాడై, నాయనా నువ్వు చాలా మంచి పని చేశావురా, ప్రతి మహాయుగంలోనూ కూడా ద్వాపర యుగంలో నువ్వు భూలోకంలోకి వెళ్లి ఈ వేదాలన్నీ ఇదే రకంగా ప్రచారం చేయవలసింది అని చెప్పాడు. నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. ఈ మహాయుగంలో మూడవ యుగం ద్వాపరయుగం. ఈ ద్వాపరయుగంలోనే మానవుడి యొక్క శక్తి అనేది సన్నగిలుతోంది. కాబట్టి ప్రతి
మహాయుగంలోనూ వచ్చే ద్వాపర యుగంలో నువ్వు భూలోకంలోకి ఏదో ఒక రూపంలోకి వెళ్ళి నువ్వు ఈ వేదాలన్నీ కూడా బాగా ప్రచారం చేయవలసింది అని చెప్పాడు. అలాగే తండ్రి అన్నాడు ఈ అపాంతరతముడు. అప్పటి నుంచి ప్రతి మహాయుగంలోనూ కూడా ఏదో ఒక రూపంలో ఈ అపాంతరత్ముడు భూలోకంలోకి వస్తూనే ఉన్నాడు, వేద విభజన అనేది చేస్తూనే ఉన్నాడు. ఇలా వేద విభజన చేసినటువంటి వాడిని వేద వ్యాసుడు అని అంటారు అనే మాట కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు జరుగుతున్నది 28వ మహాయుగం. ఈ 28వ మహాయుగంలో కూడా ద్వాపరయుగం అయిపోయింది. కాబట్టి ఈ అపాంతరత్ముడు ఈ ద్వాపరయుగంలో భూలోకంలోకి వచ్చి ఈ వేద విభజన అనేది చేశాడు. అతన్నే మనం వ్యాసుడు అని పిలుస్తూ ఉన్నాం. మనకి తెలిసినటువంటి ఈ వ్యాసుడు ఎవరు అంటే, ద్వాపరయుగంలో భూలోకంలోకి వచ్చి వేద విభజన చేసినటువంటి వ్యాసుడు ఎవరు అంటే కృష్ణద్వైపాయనుడు. అతడే సత్యవతి నందనుడు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మయం వందే సుఖతాతం తపోనిధం. అతడు వ్యాసుడు, పరాశరుని యొక్క కుమారుడు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఇతడు బ్రహ్మసూత్రాలు రాసినటువంటి మహానుభావుడు. ఆయనే సత్యవతి నందనుడు ఆ వ్యాసుడు. ఇతడే మనకి తెలిసినటువంటి వ్యాసుడు. మనం ఇప్పుడు వ్యాసుడు అని ఎవరిని పిలుస్తున్నాము అంటే ఈ కృష్ణద్వైపాయనుణ్ణే ఇప్పుడు మనం వ్యాసుడు అని పిలుస్తూ ఉన్నాం. సరే, వ్యాసుడికి కూడా 4 శిష్యులున్నారు. ఈ శిష్యుల్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క వేదాన్ని అప్పగించేశాడు. ఒకళ్ళకి ఋగ్వేదం, ఒకళ్ళకి యజుర్వేదం, ఒకళ్ళకి సామవేదం, ఒకళ్ళకి అథర్వణ వేదం. ఇలా 4 శిష్యులకి కూడా 4 వేదాలు అప్పగించి వీటిని మీరు బాగా ప్రచారం చేయండి అన్నాడు. ఈ శిష్యులంతా కూడా ఈ వేదాన్ని బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ శిష్యులకి శిష్యులు, వాళ్లకి ప్రశిష్యులు, ఇట్లా గురు శిష్య పరంపరగా ఈ వేదము అనేది బాగా ప్రచారంలోకి వెళ్ళిపోయింది. ఇలా ప్రచారంలోకి వెళ్ళిపోయేటప్పటికీ ఆ శిష్యులు, ప్రముఖులైనటువంటి ఆ శిష్యుల యొక్క పేరు మీద కొన్ని శాఖలు అనేవి ఏర్పడ్డాయి ప్రతి వేదంలోనూ కూడా. ఇలా గనక చూసినట్లయితే ఋగ్వేదానికి 21 శాఖలున్నాయి, యజుర్వేదానికి 109 శాఖలున్నాయి. అన్ని వేదాల్లోకి కూడా ఎక్కువ శాఖలు ఉన్నది సామవేదానికే, దీనికి 1000 శాఖలున్నాయి అని చెబుతూ ఉన్నారు. అథర్వణ వేదానికి 50 శాఖలున్నాయి. ఈ రకంగా మొత్తం కలిపి 1180 శాఖలు ఉన్నాయి ఈ వేదానికి అని చెప్తూ ఉన్నారు. 4 వేదాలకే కలిపి 1180 శాఖలు ఉన్నాయి. అది ఇక్కడ ఈ శాఖ నిర్ణయం. ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏమిటి అంటే, ప్రతి శాఖకి కూడా చివరి భాగంలో కనీసం ఒక ఉపనిషత్తు ఉంటుంది. ప్రతి శాఖకి ఒక ఉపనిషత్తు అనేది ఉంటుంది. అంటే ఋగ్వేదంలో 21 శాఖలు ఉన్నాయి అంటే ఋగ్వేదానికి 21 ఉపనిషత్తులు ఉన్నాయన్నమాట. యజుర్వేదానికి 109 శాఖలు ఉన్నాయి, 109 ఉపనిషత్తులు ఉన్నాయి. సామవేదానికి 1000 శాఖలు ఉన్నాయి అంటే 1000 ఉపనిషత్తులు ఉన్నాయి. అలాగే అథర్వ వేదానికి 50 శాఖలు ఉన్నాయి అంటే 50 ఉపనిషత్తులు ఉన్నాయి. ఇలా గనక మనం లెక్క పెట్టినట్లయితే మొత్తం మీద 1180 ఉపనిషత్తులు, 1180 శాఖలున్నాయి, 1180 ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. అయితే ఈ 1180 ఉపనిషత్తులు మనం చదవాలా? మోక్షగామి అయినటువంటి వాడు ఈ 1180 ఉపనిషత్తులు చదవాలా అని అంటే, 1180 ఉపనిషత్తులు చదవటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇవి చదవలేం. ఆ తర్వాత ఇంకో విషయం ఏమంటే, ఈ ఉన్నటువంటి 1180 ఉపనిషత్తులు ఇప్పుడు అసలు మనకి లభ్యం కావటంలా.
మనకి దొరుకుతున్నవి కేవలము 200 ఉపనిషత్తులు మాత్రమేను అని చెప్తూ ఉన్నారు. దీని మీద అధ్యయనం చేసినటువంటి ఆ పండితులు, ఈ వేదాల మీద ఉపనిషత్తుల మీద అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు, పరిశోధన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ప్రస్తుతం మనకి కేవలము 200 ఉపనిషత్తులు మాత్రమే దొరుకుతున్నాయి అని చెబుతున్నారు. అయితే ఈ 200 ఉపనిషత్తులైనా మనం చదవాలా? ఇది కూడా చాలా కష్టమైనటువంటి పని, సామాన్యుడి వల్ల అయ్యేటటువంటి పని కాదు ఇది. అయితే మరి 200 మనం చదవలేకపోతే ఎన్ని చదవాలి, ఏమిటి అనే అనుమానం వచ్చింది. దీనికోసమే చెబుతూ ఉన్నారు, కేవలము 108 ఉపనిషత్తులు మీరు చదివితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువక్కర్లేదు అన్నారు. కనీసం 108 ఉపనిషత్తులన్నా మీరు చదవండియా చాలు అన్నారు. ఏమిటి ఆ 108 ఉపనిషత్తులు, ఒక్కసారి వాటిని కూడా చూద్దాం. చూడండి, శుక్ల యజుర్వేదంలో ముక్తికోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో ఆంజనేయుడు రాముడు వీళ్ల యొక్క సంవాదం జరుగుతుంది. శ్రీరామచంద్రుడు ఒకసారి సమాధి స్థితిలో కూర్చొని ఉన్నప్పుడు ఆంజనేయుడు ఆయన దగ్గరికి వెళ్లి నమస్కారం చేసి ఎదురకుండా కూర్చుంటాడు, స్వామివారు సమాధి నుంచి ఇవతరికి వచ్చేదాకా. సరే, రాముడు సమాధి స్థితిలోంచి బయటకు వచ్చాడు, కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎదురకుండా 2 జోడించి నమస్కారం చేస్తూ కూర్చున్నటువంటి ఈ ఆంజనేయుడు కనిపించాడు. ఏమయ్యా హనుమా, ఏం కావాలి, నువ్వు ఎందుకు ఇలా కూర్చున్నావు అని అడిగాడు రాముడు. అప్పుడు ఆంజనేయుడు అంటాడు, స్వామి, నువ్వే పరబ్రహ్మ స్వరూపానివి, నిన్ను గురించి తెలుసుకోవాలి అంటే కేవలము ఉపనిషత్తుల ద్వారానే తెలుసుకోవాలి అనే విషయం నాకు తెలుస్తూ ఉంది. ఈ ఉపనిషత్తులు అంటే అవేమో 1-2 కాదు, 1180 ఉపనిషత్తులు ఉన్నాయి అని మనకి వేదం చెబుతూ ఉన్నది. మరి ఈ 1180 ఉపనిషత్తులు మేము చదవటం అనేది నాబోటి సామాన్యమైనటువంటి మానవుడికి ఇది సాధ్యమయ్యే పనేనా? ఈ విషయాన్ని ఒక్కసారి నువ్వు ఆలోచించు అని అంటాడు ఈ ఆంజనేయుడు. ఇక్కడ ఒక్క విషయం చూడండి, ఆంజనేయుడు సామాన్యుడు కాదు, ఆంజనేయుడు మహానుభావుడు. అయినప్పటికీ కూడా ఆంజనేయుడు అంటూ ఉన్నాడు, నాబోటి సామాన్యమైనటువంటి మానవుడికి ఇన్ని ఉపనిషత్తులు చదవటం అనేది జరిగే పని అని అడుగుతూ ఉన్నాడు నవ వ్యాకరణ పండితుడు ఆంజనేయుడు. ఆయనకు అసాధ్యమేం లేదు. అయినప్పటికీ ఎందుకు అడుగుతున్నాడు అంటే మన కోసం అడుగుతూ ఉన్నాడు, లోకంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి మానవుడి కోసమని ఈ ఆంజనేయుడు శ్రీరామచంద్రుడిని అడుగుతూ ఉన్నాడు. స్వామి, మరి మేము సామాన్యమైనటువంటి మానవుడు చదవలేడు కదా, వాడికి ఏదైనా ఒక ఉపాయం చెప్పవలసింది అన్నాడు. అప్పుడు ఈ శ్రీరామచంద్రుడు, ఆంజనేయ, నువ్వు ఇన్ని ఉపనిషత్తులు కనుక చదవలేకపోయినట్లయితే కేవలము 108 ఉపనిషత్తులు చదువు, ఆ ఉపనిషత్తులు చదివితే నీకు సరిపోతుంది. అది కూడా గనక లేకపోయినట్లయితే వీటిల్లో ఈ వరుసలో ఉన్నటువంటి 32 ఉపనిషత్తులు కనీసం చదువు, అప్పుడు నువ్వు అన్ని రకాలైనటువంటి బంధాల నుంచి కూడా విముక్తి పొందుతావు. అది కూడా చేయలేను అని అంటే మొట్టమొదటి చెప్పినటువంటి 10 ఉపనిషత్తుల వరకు అయినా కనీసం చదవవలసింది అన్నాడు. అంటే మొత్తం 108 ఉపనిషత్తులు చదవాలి అని చెప్తున్నాడు. ఈ 108 ఉపనిషత్తులు గనక నువ్వు చదవలేకపోయినట్లయితే నేనిప్పుడు చెప్పే ఈ వరుస క్రమంలో కనీసం 32 ఉపనిషత్తులైనా చదువు అన్నాడు. ఆ వరుస క్రమంలోనే చదవాలి.
ఆ 32 ఉపనిషత్తులు చదివే ఓపిక కూడా నీకు లేకపోతే మొట్టమొదటిగా ఉన్నటువంటి 10 ఉపనిషత్తులైనా సరే చదువు. అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానము అనేది తప్పకుండా లభిస్తుంది అని చెప్పాడు. ఏమిటి అసలు ఈ 108 ఉపనిషత్తులు ఏమిటవి ఏం చెప్పాడు శ్రీరామచంద్రుడు? వీటిని ఒక్కసారి చూద్దాం. ఇవి జాగ్రత్తగా చూడండి. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, తిత్తిరి, ఐతరేంచ ఛాందోగ్యం, బృహదారణ్యకం తథా. బ్రహ్మ, కైవల్య, జాబాల, శేతాశ్వో, హంసారుణి, గర్భో నారాయణో హంసో, బిందునాద శిరస్సిక, మైత్రాయణి కౌశీతకి బృహజ్జాబాల, తాపని కాళాగ్నిరుద్ర, మైత్రేయి సుబాల, క్షురి మంత్రాత్మిక, సర్వసారం నిరాళంబం, రహస్యం వజ్రసూచికం, తేజోనాద ధ్యాన విద్యా యోగ తత్వాత్మబోధకం, పరివ్రాట్, త్రిశిఖి, సీత, చూడ నిర్వాణ మండలం, దక్షిణాశరభం స్కంధం, మహానారాయణాద్వయం, రహస్యం రామతపనం, వాసుదేవంచ ముద్గలం, శాండల్యం, పైంగలం భిక్షర్, మహచ్చారీరకం, శిఖ, తురీయాతీత, సన్యాస, పరివ్రాజ, అక్షమాలిక, అవ్యక్తై, ఏకాక్షరం, పూర్ణ, సూర్యాత్, అక్షత్, అధ్యాత్మ, కుండిక, సావిత్రి, ఆత్మ, పాశుపతం, పరబ్రహ్మ, అవధూతకం, త్రిపురాతపనం, దేవి, త్రిపుర, కఠభావన, హృదయం, కుండలి, భస్మ, రుద్రాక్ష, గణదర్శనం, తారసార, మహావాక్య, పంచ బ్రహ్మాగ్నిహోత్రకం, గోపాలతపనం, కృష్ణం, యాజ్ఞవల్క్యం, వరాహకం, శాచ్యాయని, హయగ్రీవం, దత్తాత్రేయంచ దారుడం, కలి, జాబాలి, సౌభాగ్య, రహస్య, రుచ, ముక్తిక. ఇవి మొత్తం 108 ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల పేర్లేమిటో ఒక్కసారి మనం మనకి తెలిసిన భాషలో చూద్దాం చూడండి. ఈశావాస్యం, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండుక్య, తైత్రీయము, ఐతరేయము, ఛాందోగ్యము, బృహదారణ్యకము, బ్రహ్మోపనిషత్తు, కైవల్యోపనిషత్తు, జాబాలోపనిషత్తు, శేతాస్వరము, హంసోపనిషత్తు, అరుణిక, గర్భోపనిషత్తు, నారాయణ, పరమహంస, అమృతబిందు, అమృతనాద, అధర్వశిర, అధర్వశిక, మైత్రాయణి, కౌశీతికీ బ్రాహ్మణ, బృహజ్జాబాల, నృసింహతాపిని, కాళాగ్నిరుద్ర, మైత్రేయ, సుబాల, క్షురిక, మంత్రిక, సర్వసార, నిరాళంబ, సుఖరహస్య, వజ్రసూచి, తేజోబిందు, నాదబిందు, ధ్యానబిందు, బ్రహ్మ విద్య, యోగతత్వ, ఆత్మబోధోపనిషత్తు, నారద పరివ్రాజక, సిక్కి బ్రాహ్మణ, సీతోపనిషత్తు, యోగచూడామణి, నిర్వాణోపనిషత్తు, మండల బ్రాహ్మణ, దక్షిణామూర్తి, శరభోపనిషత్తు, స్కందోపనిషత్తు, మహానారాయణము, అద్వయతారకము, రామరహస్యం, రామతాపిని, వాసుదేవము, ముద్గలోపనిషత్తు, శాండల్యోపనిషత్తు, పైంగల, భిక్షుక, మహోపనిషత్తు, శారీరకోపనిషత్తు, యోగశిఖ, తురీయాతీత, సన్యాస, పరమహంస పరివ్రాజక, అక్షమాలిక, అవ్యక్త, ఏకాక్షర, అన్నపూర్ణ, సూర్యోపనిషత్తు, అక్షుపనిషత్తు, అధ్యాత్మ, కుండికోపనిషత్తు, సావిత్రి, ఆత్మోపనిషత్తు, పాశుపత బ్రహ్మ, పరబ్రహ్మ, అవధూతోపనిషత్తు, త్రిపుర తాపిని, దేవీ ఉపనిషత్తు, త్రిపురోపనిషత్తు, కఠశ్రుతి, భావనోపనిషత్తు,
వృద్ధ హృదయం, యోగ కుండలి, భస్మజాబాల, రుద్రాక్షజాబాల, గణపతి, దర్శనోపనిషత్తు, తారసార, మహావాక్య, పంచబ్రహ్మ, ప్రాణాగ్నిహోత్ర, గోపాలతాపిని, కృష్ణోపనిషత్తు, యాజ్ఞవల్క్య, వరాహోపనిషత్తు, శాచ్యాయనీయోపనిషత్తు, హైగ్రీవోపనిషత్తు, దత్తాత్రేయం, గారుడోపనిషత్తు, కలిసంతారణోపనిషత్తు, జాబాల్యోపనిషత్తు, సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు, సరస్వతీ రహస్యోపనిషత్తు, బహురుచోపనిషత్తు, ముక్తికోపనిషత్తు. ఇలా కనీసం ఈ 108 ఉపనిషత్తులు చదివినప్పటికీ కూడా నీకు మోక్షం వస్తుంది అన్నాడు. ఈ 108 చదవలేకపోతే ఈ వరుసలో చెప్పినటువంటి 32 ఉపనిషత్తులు చదవమన్నాడు. అవి కూడా చదివే ఓపిక గనక లేకపోయినట్లయితే ఈశ కేన కట ప్రశ్న ముండక మాండుక్య తిత్తిరి ఐతరేంచ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ ఈ 10 ఉపనిషత్తులను చదవవలసింది అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఉపనిషత్తులు మొత్తం 108. ఈ 108 ఉపనిషత్తులు కూడా మనం చెప్పుకోవాలి. మనం ఈ ఉపనిషత్తులను గురించి సమగ్రంగా చెప్పుకోవాలి అంటే 108 ఉపనిషత్తులు కూడా ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిందే. ఎలా చెప్పుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. ఈ ఉపనిషత్తుల్ని 2 రకాలుగా విభాగాలు చేయొచ్చు. మొట్టమొదటిది వేదాల ప్రకారం ఈ ఉపనిషత్తులను విభాగం చేయటం ఒకటి. రెండోది అందులో చెప్పినటువంటి విషయం అనుసరించి విభాగం చేయటం, ఇది ఒక పద్ధతి. వేదాల ప్రకారం కనుక చేసినట్లయితే ఋగ్వేదానికి 10 ఉపనిషత్తులు, కృష్ణయజుర్వేదానికి 32, శుక్లయజుర్వేదానికి 19, సామవేదానికి 16, అథర్వణ వేదానికి వచ్చి 31, వెరసి 108 ఉపనిషత్తులు ఉన్నాయి మనకి. ఋగ్వేదానికి 10, కృష్ణయజుర్వేదం 32, శుక్లయజుర్వేదం 19, సామవేదం 16, అథర్వణ వేదం వచ్చి 31, మొత్తం కలిపి 108 ఉపనిషత్తులు అవుతాయి. ఇలా చెప్పుకోవటం అనేది ఒక పద్ధతి. అయితే ఇలా గనక చెప్పుకోవాలి అంటే ఈ ఉపనిషత్తులన్నీ కూడా కలగాపులగంగా వస్తాయి. ఇది ఒక ప్రమాదం ఉంది. వీటిల్లో ఉన్నటువంటి విషయాన్ని బట్టి గనక మనం చెప్పుకున్నట్లయితే ఇందులో మొత్తం 6 రకాలైనటువంటి విషయాలు చెప్పబడాయి. ఈ 108 ఉపనిషత్తులు గనక మనం క్రోడీకరించుకున్నట్లయితే 6 రకాలైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఇందులో మొట్టమొదటి చెప్పినటువంటి ఈశాకేన కట ప్రశ్న ముండక మాండుక్య తిత్తిరి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం ఈ 10 ఉపనిషత్తులు తీసేయండి. ఇవి ప్రధానమైనటువంటి ఉపనిషత్తులు. ఈ 10 తీసేస్తే ఇంకా మిగిలినవి ఎన్ని? 98 ఉపనిషత్తులు. 108లోనూ 10 పోతే మిగిలినవి 98 ఉపనిషత్తులు. ఈ 98 ఉపనిషత్తుల్లోనూ 6 రకాలైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఏమిటివి? సన్యాసం, యోగం, వేదాంతం, వైష్ణవం, శైవం, శాక్తేయం. ఈ 6 రకాలైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఒక్కొక్క విషయాన్ని గురించి ఎన్ని ఉపనిషత్తులు చెప్పాయో కూడా ఒకసారి చూడండి. వీటిల్లో ఈ 98లోనూ సన్యాసాన్ని గురించి 17 ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. యోగం 20 ఉపనిషత్తులు చెబుతున్నాయి. వేదాంతం మీద 24 ఉపనిషత్తులున్నాయి. అలాగే వైష్ణవం 14 ఉపనిషత్తులు, శైవం 15 ఉపనిషత్తులు, శాక్తేయం 8 ఉపనిషత్తులు. ఈ మొత్తం గనక కలిసినట్లయితే 98 ఉపనిషత్తులు అవుతాయి. వాటికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ దశోపనిషత్తులు గనక కలిపినట్లయితే, ఈ 10 కలిపితే మొత్తం 108 ఉపనిషత్తులు అవుతాయి. అయితే ఈ మొత్తం ఉపనిషత్తుల్లో ప్రత్యేకంగా కొన్ని ఉపనిషత్తులు ఓంకారాన్ని గురించే చెబుతూ ఉన్నాయి, ప్రణవాన్ని గురించే చెబుతూ ఉన్నాయి. మళ్ళీ
ఇక ఇందులో మనకి మహానారాయణోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. మహానారాయణోపనిషత్తు, ఈ మహానారాయణోపనిషత్తు అనేది రెండు చోట్ల కనిపిస్తుంది. ఒకటి అథర్వ వేదంలో ఉంది, అలాగే రెండోది కృష్ణ యజుర్వేదంలో కూడా కనిపిస్తూ ఉన్నది. తైత్రీయ అరణ్యకంలో మొత్తం 10 కాండాలు 10 అధ్యాయాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. అందులో 6 అధ్యాయాల వరకే అరణ్యకం అన్నాం. 7, 8, 9 తైత్రీయోపనిషత్తు అని చెప్పారు. 10వ అధ్యాయం వచ్చి మహానారాయణోపనిషత్తు. ఇలా ఈ మహానారాయణోపనిషత్తు అనేది ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది కృష్ణ యజుర్వేదంలో. అలాగే మళ్లీ ఈ మహానారాయణోపనిషత్తు అనేది అథర్వణ వేదంలో కూడా చెప్పబడింది. ఈ రెండు చోట్ల కూడా చెప్పబడింది. అయితే ఈ రెండింటిలోనూ చెప్పినటువంటి ఈ ఉపనిషత్తుల్లో మరి రెండు చోట్ల ఉన్నది కదండి, ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలి మనం అని అంటే, ఈ తైత్రీయ బ్రాహ్మణంలో చెప్పినటువంటి ఈ ఉపనిషత్తు ఉందే మహానారాయణ ఉపనిషత్తు, అంటే కృష్ణ యజుర్వేదంలో అది, దానికే మనం ప్రాముఖ్యత అనేది ఇవ్వాలి. ఎందుకంటే అందులో అనేకానేకమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి, ఇలాగే ఇవ్వాలి అని చెప్పేసి పెద్దవాళ్ళంతా కూడా ఒక నిర్ణయం చేశారు. కాబట్టి తైత్తిరీయ బ్రాహ్మణంలో చెప్పినటువంటి, అంటే కృష్ణ యజుర్వేదంలో చెప్పినటువంటి ఈ మహానారాయణోపనిషత్తుకే మనం ప్రాధాన్యత అనేది ఇచ్చి దాన్ని చెప్పుకుంటాం మనం. ఇక ఈ వేదాల్లో కొన్ని వాక్యాలు తీసుకుని వీటిని మహావాక్యాలు అని అన్నారు. కొన్ని వాక్యాలని వాటిని మహావాక్యాలు అన్నారు. ఈ మహావాక్యాలు మొత్తం 1008 మహావాక్యాలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. 1008 ఈ మహావాక్యాలు ఉన్నది. ఇందులో ముఖ్యమైనటువంటి మహావాక్యాలు ఎన్ని అంటే కేవలం 4. అవి కూడా మొట్టమొదటిలో చెప్పినటువంటి ఈ దశోపనిషత్తుల్లోనూ వస్తాయి. ఇలా మహావాక్యాలు 4. ఇప్పుడు మనం ఈ 108 ఉపనిషత్తుల్ని విడివిడిగా కూలంకుషంగా చూద్దాం. ఇక్కడ ఏ విభాగం ప్రకారం ఈ ఉపనిషత్తుల్ని చూస్తాము అనేదే ఇప్పుడు మనకు మళ్లీ వచ్చే అనుమానం. అంటే వేదాల ప్రకారం చూస్తామా లేకపోతే విషయానుసారం చూస్తామా? వేదాల ప్రకారం గనక చూసినట్లయితే ఇది కొంచెం మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఋగ్వేదంలో చెప్పినటువంటి ఉపనిషత్తులు 10 ఉన్నాయి అన్నాం. ఇప్పుడు ఈ ఋగ్వేదంలో ఉన్న 10 ఉపనిషత్తులు వరుసగా గనక చూసినట్లయితే ఒకదానికి ఇంకో దానికి పొంతన అనేది ఉండదు. అలాగే యజుర్వేదం గాని సామవేదం గాని ఏ వేదమైనా అంతే, ఒకదానికి ఒక ఉపనిషత్తుకి ఇంకో ఉపనిషత్తుకి పొంతన అనేది ఉండదు. అందుకనే అది ఇబ్బంది వస్తుంది మనకి. అలా కాకుండా ఆ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాల్ని అనుసరించి గనక దీన్ని మనం ఈ విభాగం చేసుకున్నట్లయితే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సన్యాసము, యోగము, వేదాంతము, వైష్ణవము, శైవము, శాక్తేయము, ఈ 6 రకాలైనటువంటి విభాగాలు. ఇవి కాకుండా ఓంకారము, ప్రత్యేకంగా ఓంకారం మీదనే కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఆ ఓంకారము, అలాగే మొట్టమొదటిలో చెప్పినటువంటి దశోపనిషత్తులు, ఇలా ఈ 8 రకాలైనటువంటి విభాగాలతో మనం ఈ ఉపనిషత్తుల్ని సాధ్యమైనంత వరకు ఎక్కువ చెప్పుకోవడానికే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే, ఉపనిషత్తు విద్య అంతా కూడా గురు శిష్య సంవాదంగా జరుగుతూ ఉంటుంది. గురువుగారు చెబుతూ ఉంటాడు, శిష్యుడు అడుగుతూ ఉంటాడు. ఏదైనా అనుమానం వస్తే శిష్యుడు అడుగుతాడు, గురువుగారు సమాధానం చెబుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈ ఉపనిషత్తు విద్య, ఇది జ్ఞాన విద్య, ఇక్కడికి వచ్చేప్పుడే గురువు యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ముందుగా ఈ గురువు యొక్క ప్రాముఖ్యత అనేది ఏమిటో ఒకసారి మనం చెప్పుకుని ఆ తర్వాత ఈ ఉపనిషత్తుల గురించి మనం చెప్పుకోవడం ప్రారంభం చేద్దాం. ముందుగా ఆ గురువుని గురించి చెప్పుకుందాం.